హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం బిట్కాయిన్ అడ్రస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. గైస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే కనుక నీ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. ఓకే, ఈ స్క్రీన్ మీద మీకు సైన్అప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ సైన్అప్ పేజ్లో మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి, అలాగే ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వండి, నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వండి, అలాగే ఇక్కడ మీకు కంట్రీ కోడ్ అడుగుతుంది కదా, ఇక్కడ కంట్రీ వచ్చేప్పటికి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి, అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అలాగే ఇక్కడ రిఫరల్ కోడ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అది ఇక్కడ ఇవ్వండి. ఓకే గైస్, అండ్ ఇక్కడ మీకు లేదంటే ఆటోమేటిక్ ఇక్కడ ఫెచ్ అయిపోతుంది, ఇక్కడ ఫెచ్ అయిపోతే పర్లేదు, లేదంటే ఇక్కడ పక్కన మీకు సైడ్లో కనిపిస్తున్న కోడ్ ఇవ్వండి. ఓకే గైస్, తర్వాత మీరు నెక్స్ట్ మీకు సైన్అప్ అన్నది కదా, ఈ సైన్అప్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఈ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే కనుక మీకు ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతాను. ఓకే గైస్, నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత నాకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, నేను ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అని ఉంటుంది, ఫండ్స్ దగ్గర పోర్ట్ఫోలియో అని ఉంటుంది, ఈ పోర్ట్ఫోలియోలోకి వచ్చేసాయండి. ఓకే గైస్, ఇక్కడ పోర్ట్ఫోలియోలోకి వచ్చేస్తే కనుక మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందనేది చూపిస్తుంది. అలాగే మనకి కింద స్క్రాల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాయిన్స్ అనేవి కొన్ని కాయిన్స్ చూపిస్తుంది. గైస్, దీనికి సంబంధించినంత వరకు మీకు కాయిన్ డిసిఎక్స్ అని చెప్పి ఒక యాప్ కూడా ఉంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కూడా వాలెట్ అనేది యూస్ చేసుకోవచ్చు. మీకు సైడ్లో ఇక్కడ డిపాజిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. గైస్, ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటారు. ఇక్కడ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీకు బీటీసీ బిట్కాయిన్ ఏదైతే ఉందో ఈ బిట్కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక బార్ కోడ్ అనేది వస్తుంది, అండ్ బార్ కోడ్తో పాటు మీకు ఒక అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక అడ్రస్ వచ్చింది కదా, 34ECEQ అని చెప్పి. ఈ అడ్రస్ని మీరు జాతకు ఇక్కడ నుండి కాపీ చేసుకొని ఇక్కడ నుండి మీరు ఏంటంటే ఈ అడ్రస్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడ నుండి అయినా కానీ ఎప్పుడైనా బీటీసీ విడ్రా చేయాలన్నా ఇదే మీకు బీటీసీ అడ్రస్ అనమాట. మీరు ఎక్కడ నుండి ఏ ఫండ్స్ అయినా కానీ ఈ అడ్రస్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఈ అడ్రస్కి పంపిస్తే కనుక ఆటోమేటిక్గా మీకు బిట్కాయిన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే గైస్, అర్థమైంది కదా మీకు బీటీసీ అడ్రస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో. సేమ్ ఇలాగే మీకు డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎథీరియం అడ్రస్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నా సేమ్ ఇంతే. ఎథీరియం మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎథీరియం అనేది ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ అడ్రస్సే మీకు ఎథీరియం అడ్రస్ కింద వస్తుంది. సేమ్ ఇలాగే మీరు ఏంటంటే బిట్కాయిన్, ఎథీరియం, ఇలా రిప్పెల్, ఇలా అక్కడ ఉన్న ప్రతి ఒక్క కాయిన్కి మీకు అడ్రస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. సో గైస్, దీనికి సంబంధించినంత వరకు ఒక అప్లికేషన్ కూడా ఉంది. మీరు అప్లికేషన్ మీ మొబైల్లో యూస్ చేసినట్లయితే కనుక అప్లికేషన్లో యూస్ చేసుకుని మీకు ఇంటర్ఫేస్ అయితే కనుక చాలా సింపుల్గా ఉంటుంది. సో గైస్, ఎవరైతే బిట్కాయిన్ అడ్రస్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలని అడిగారో వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రొబైన్ వచ్చాయి.